ప్రభుత్వానికి నిమ్మగడ్డకి మధ్యన సమరం మరింత ముదురుతోంది. తాజాగా వరుసగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ఏదైతే ముఖ్యమంత్రి ఫోటో ఉండొద్దని చెప్పడం కానీ, ప్రవీణ్ ప్రకాష్ని తీసేయమంటాం కానీ, ఇట్లాంటి నేపథ్యంలో మరింత ముదురుతోంది. అందులో కీలకమైనటువంటిది తనని విమర్శించినటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ, అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ మీద గవర్నర్కి కంప్లైంట్ చేశారు నిమ్మగడ్డ ఒక లేఖ ద్వారా. అదే సందర్భంలో చర్య తీసుకోమని మాత్రం, ఎందుకంటే వాళ్ళిద్దరి మీద చర్య ఈయన లెటర్ మీద తీసుకోవడం ఉండదు, మేబీ జస్ట్ మర్యాదగా మాట్లాడండి అని ఏమైనా చెప్పాలి, అది కూడా చెప్పరు సాధారణంగా. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరైతే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారో ఆయన ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు. నిన్న ఏదైతే ఆర్ఆర్ఆర్ అంటూ ఈ మధ్యకాలంలో హడావిడి చేస్తున్నటువంటి రఘురామకృష్ణరాజు ఏ వ్యాఖ్యలు అయితే చేశారో దాన్ని ఈయన లెటర్ రూపంలో రాశారు. ఇందులో వింత ఏంటంటే, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జీతం తీసుకుంటూ బయటికి వచ్చి పార్టీలో నచ్చకపోతే బయటకు వచ్చి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నిక కావచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిడతా ఉంటారు అందులో ఉండి, ఆయన రాజ్యాంగ నీతి చెప్తూ ఉంటారు, అది కామ సహజం. అది ఇప్పుడు నీతుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళే అర్హులు అక్కడ మీడియాలో ఫోకస్ అయితే కనుక, కాబట్టి అది వదిలేసేద్దాం. ఇక్కడ అదే వ్యవహారానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న నిమ్మగడ్డ మీద, దాని మీద ఇప్పుడు రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యల తరహాలో నిమ్మగడ్డ గవర్నర్కి కంప్లైంట్ చేశారు, ఆయన మీద చర్య తీసుకోవాలి, ఆయన ప్రభుత్వ జీతం తీసుకుంటూ ఇలాగా ఒక ప్రభుత్వ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి నన్ను ఎలా విమర్శిస్తారు అనేటువంటి. మరి వాళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ జీతమే తీసుకుంటారు, మంత్రులిద్దరూ కూడా వాళ్ళిద్దరిని తీసేయకుండా ఈయన ఒక్కళ్ళని ఎలాగంటే అదొక కాన్సెప్ట్. సరే, ఇంకోటి సలహాదారు ఏం చేయాలన్నటువంటిది రూల్ ఏం లేదు. ఇదివరకు కుటుంబరావు గారు తెలుగుదేశం పార్టీ తరఫున డిబేట్లో కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కదా, మోడీని వాడు అని అనాలనిపిస్తుంది, లేకపోతే జగన్ని గాడు అనాలనిపిస్తుంది అన్నటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన ఇచ్చినాయి కదా. ఆ సందర్భంలో ఉన్నటువంటి సలహాదారులైన అంతే, పేరుకి నామకే వాస్తే ఇప్పుడున్నటువంటిది శృంగారం, వ్యభిచారం ఉన్న అప్పుడు ఉన్నది శృంగారం, కామన్గా ఇక్కడ పాయింట్ అది. ఇక్కడ ఒకటి సీరియస్ యాక్టివిటీ నడుస్తుంది, దాని మీద నిమ్మగడ్డ కంప్లైంట్ చేశారు గవర్నర్కి. అదే సందర్భంలో సజ్జల మళ్ళీ ఆయన మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు, పార్టీ కార్యకర్తల్లా పనిచేయడం మానుకోవాలి. ఇదే సందర్భంలో అనంతపురం జిల్లా వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ప్రెస్ కూడా అడిగారు, ఇట్లా వరుసబెట్టి జరుగుతున్నటువంటి యాక్టివిటీకి సంబంధించి ఏమవుతోంది, ఎందుకు జరుగుతోంది అన్నటువంటి సందర్భంలో ఆయన దాన్ని తోసిపుచ్చుతూ ప్రభుత్వం వైపు నుండి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నేను జిల్లాల వారీగా తిరుగుతాను, అట్లాగే ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు అయితే అక్కడ షాడో పార్టీలు పెడతాం, అంటే ఏకగ్రీవాలకు సంబంధించి ఏమన్నా హింసాయుత మార్గాలు అనుసరిస్తుంటే షాడో టీమ్స్ పెడతామంటే ఆ షాడో టీమ్స్కి సంబంధించిన ఏర్పాట్లు చూడమని చెప్పి పోలీసు అధికారులు ఆదేశించారు. ఓవరాల్గా క్షణక్షణం ముదురుతోంది ఇది.